చేయాలో చూపిస్తాను. అలాగే మేము పూజ చేస్తాము. చూద్దామా. చూడండి ఫ్రెండ్స్ మంచి సింహలింగానికి ఎలా తయారు చేయాలో వాటి వస్తువులు ఏంటి అని చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్రెష్ వాటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. క్లీన్ వాటర్ తీసుకోవాలి. తర్వాత ఈ షేప్ లో ఉన్న టూ బౌల్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక టీ గ్లాస్ తీసుకోవాలి. ఇంకా పసుపు, గంధం, కుంకుమ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రిడ్జ్లో ఉంచి వెంటనే తీయగానే రాదు కాబట్టి మనం పూజ చేసే ముందు కొంచెం సేపు ముందన్నా తీసి పక్కన పెట్టుకోవాలి. లేకపోతే ఇట్లా కొంచెం వాటర్ తీసుకుని వాటర్లో ఇలా కొంచెంసేపు ఉంచితే వచ్చేస్తుంది. ఇలా నేను కింద విడిగా పూజ చేసుకోవాలనుకొని ఇలా చేస్తున్నాను. మాది పూజా మందిరం, కొంచెం చిన్నదిగా ఉంటుందండి, పూజ చేయడానికి వీలుగా ఉండదని ఇలా చేస్తున్నాను. మీది పూజా మందిరం పెద్దదిగా ఉంటే మీరు పూజా మందిరంలోనే చేసుకోవచ్చు. ఇలా తుడుచుకొని పద్మం వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని దాని మీద పేపర్ వేసుకోవాలి. ఇలా పేపర్ వేసుకొని మీకు కావాలనుకుంటే ఫొటోస్, దేవుడి ఫొటోస్ ఇంకా విడిగా పెట్టుకోవచ్చు. ఇలా నేను నా దగ్గర ఉన్న ఫొటోస్ అన్నీ పెట్టుకున్నాను. ఇలా అన్నీ పెట్టేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని దాంట్లో ఫొటోస్ పెట్టుకోవాలి. ఈ ప్లేట్ అనేది దేనికి యూజ్ చేయకూడదు, ఓన్లీ దేవుడి పూజకి మాత్రమే యూజ్ చేసుకుంటాను నేను. ఇలా మేము పెట్టుకున్నాము. ఇలా విఘ్నేశ్వరుడి ఫోటో పెట్టుకున్నాము. ఏ పూజకైనా మొదటిగా విఘ్నేశ్వరుడి పూజ చేస్తాం కాబట్టి నేను విఘ్నేశ్వరుడి ఫోటో పెట్టుకున్నాను. తర్వాత లక్ష్మీదేవి ఫోటో పెట్టుకున్నాను. ఇలా ఒక ప్లేట్ పెట్టుకుంటే దాంట్లో శివలింగాన్ని పెట్టుకోవచ్చు అనేసి ఇలా చిన్న ప్లేట్ పెట్టుకున్నాను. తర్వాత కుందిలో కొంచెం నువ్వుల నూనె వేసుకొని ఒత్తులేస్తుంది మా పాప. ఇలా అయితే మేము పూజ చేసుకున్నామండి. ఇలా ఈజీగా వచ్చేసాయి. వాటర్లో కొంచెం సేపు ఉంచితే ఇలా ఒకదాని మీద ఒకటి ఒకటి మామూలుగా ఒకటి రివర్స్లో పెట్టేసుకొని గ్లాస్లో ఉన్నదాన్నేమో ఇలా పైన పెట్టేసుకుంటే అచ్చం శివలింగం ఎలా ఉందో అలానే ఉంటుందండి. ఇలా మనం బొట్టు పెట్టుకోవాలన్నా కానీ ఏది నిలబడదండి, నిలబడదు. ఎందుకంటే అది కరిగిపోతుంటుంది కాబట్టి అది కిందికి జారిపోయి వచ్చేస్తుంది. నేనైతే ఏదో కొంచెం పెట్టాను, అది కారిపోయింది. ఇలా బొట్టు పెట్టుకొని మేము పూజ చేసుకున్నాము. ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మా పాప పూజ చేస్తుంది. పూలు పెట్టేసింది. దీపం వెలిగించుకోవాలి. ఇలా శివా స్తోత్రం చదువుకుంటూ ఒక్కొక్క పువ్వు వేస్తుంది. ఇవి మల్లెపూలు, సన్నజాజి పూలు అండి. మా చెట్టుకు పూసిన పూలు. ఇలా మంచి సువాసన వచ్చే పూలతో పూజ చేసుకుంటే దేవుడు ప్రసన్నమవుతాడు.
మనం కూడా ఈ కరోనాని తొందరగా వెళ్ళిపోవాలి, తొందరగా మంచులాగా కరిగిపోవాలని కోరుకుంటున్నాము. మీరు కూడా దేవుడికి దర్శించుకొని దండం పెట్టుకోండి. ఇలా ధూప్ స్టిక్ వెలిగించుకొని ధూపం ఇచ్చేసింది, తర్వాత హారతి ఇస్తుంది. మీరు కూడా దండం పెట్టుకోండి. ఈ కరోనా అనే భూతం మన జీవితాల్లోంచి వెళ్ళిపోవాలి. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు చెప్పండి, అలాంటి వీడియోస్ ట్రై చేయడానికి ట్రై చేస్తాను.